క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ప్రభు విశేషమైన కృపచేత మిమ్మల్ని ఈ దినమంతయు నింపునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28:20 యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను.
ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆరోహణమై వెళుతున్నప్పుడు పలికిన చివరి మాటలండి. ఆయన అన్ని కాలముల యందు, అన్ని పరిస్థితుల యందు, అన్ని వేళల యందు ఆయన మన చేయి విడవక ఇమ్మానుయేలుగా మనతో ఉండే దేవుడు, సైన్యాధిపతిగా మన ఎదుటి నిలిచేవాడు, ఒక వైద్యునిగా మనల్ని స్వస్థపరిచేవాడు, ఒక కాపరిగా మనల్ని పోషించేవాడు. అంతేకాదండి, ఓ తల్లిలా ఆదరించి ఎత్తుకొని హత్తుకొని ముద్దాడే మన పరలోకపు తండ్రి, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సదాకాలము అనంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలను మీతో చెప్తాను. ఉదాహరణకు యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది, నరుల కాలము యుద్ధ కాలము వంటిది కాదా అని వ్రాయబడి ఉందండి. నరుల కాలము యుద్ధ కాలమట. అనేక పోరాటాలు, అనేక విధములుగా మరి యుద్ధ భూమిలో నిలిచినట్లుగానే మన హృదయాలలో కలవరాలు, మనల్ని వేధించే బాధలు, ఒక విధంగా ఆర్థికంగాను మరో విధంగా ఆత్మీయంగాను, ప్రియులరా, మెట్టుకు మనం ఒక యుద్ధ రంగంలో నిలిచిన సంగతి వాస్తవం. యుద్ధ కాలంలో మనం ఉన్నాం. అయితే ఈ యుద్ధ కాలంలో ఆయన మనకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన ఎవరు అనంటే మన పక్షాన యుద్ధం చేసి మనకు జయమును అనుగ్రహించువాడు, మన ప్రక్కన నిలిచి మనల్ని బలపరచువాడు. అంత మాత్రమే కాదు, మనల్ని వెన్ను తట్టి మనకు ధైర్యాన్ని అనుగ్రహించి గాఢాంధకారపు లోయలో కూడా ఆయన మనకు వెలుగును ప్రకాశింపచేసి ఆ వెలుగు చేత మనల్ని దిగ్విజయముగా విజయము చేత నడిపించగలిగిన నాయకుడు ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రియులారా, ఈరోజు ఏ యుద్ధ కాలంలో మీరున్నారో నాకు తెలియదు, ఎలాంటి పోరాటాల మధ్యలో నలిగిపోతున్నారో నాకు తెలియదు. నజరేయుడైన యేసు క్రీస్తు ఈరోజు నా నీతో ప్రత్యేకంగా చెప్తూ ఉన్న మాట, మీ యుద్ధకాల ముందు ఆయన మీకు తోడై ఉంటాడు. మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు. ఆయన వైపు చూచి ఆయన మీద ఆనుకుంటే ఆ యుద్ధ కాలములో ఆయన మీతో ఉండి తప్పనిసరిగా మీకు విజయమును కలిగిస్తాడు. మిమ్మల్ని ఆయన సజీవ సాక్షులుగా నిలబెట్టుటకు శక్తి కలిగిన దేవుడని ఈ వాక్యం ద్వారా నేను మీతో చెప్తున్నాను. మరొక మాట మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, కీర్తనల గ్రంథం 32వ కీర్తన 4వ చరణం, దివారాత్రులు నీ చేయి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్లాయను. ప్రియులారా చూడండి, ఇది ఒక శోధనా కాలం అండి. శోధింపబడుతున్న వేళ, ఎటు వెళ్లాలో ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో అనాథగా నిలిచిన సమయాలలో, ప్రియా దేవుని బిడలారా, ఆ ఎండకు ఎండిన పరిస్థితులలో మనం అనేక సందర్భాలలో విసిగిపోతూ ఉంటాం, అనేక సందర్భాలలో విశ్వాసములు బలహీనమైపోతూ ఉంటాం, దేవుని శక్తిని పొందుకోలేక, లేక ఆయా సందర్భాలలో మనుషులు చేయి విడిచినప్పుడు, అధికారులు ముఖం తిప్పుకున్నప్పుడు, ఆదరించగలిగిన వాళ్ళు ఆమల ద్వారా నిలిచి ఆప్తులైన వాళ్ళందరూ విషపు చూపులు చూచినప్పుడు, ఆ శోధన కాలం మనకు చాలా కష్టతరంగా ఉంటుంది. అయితే వాక్యం ఉంటుంది, కన్నవాళ్ళు లేక నిన్ను ఆదరించవలసిన వాళ్ళు, ఆప్తులైన వాళ్ళు, స్నేహితులైన వాళ్ళు, నీ భుజముల మీద చేతులేసి నీతో అంతం వరకు నుంటానని వాగ్దానం చేసిన వాళ్ళు దూరమైపోవచ్చేమో, కానీ నీ శోధన కాలంలో ఆయన నీతో నిలుస్తాడని సర్వశక్తి కలిగిన దేవుడు మీతో చెప్తున్నాడు. మరొక మాట కూడా నేను లేఖనాల్లో నుంచి నేను మీతో చెప్తాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. శ్రేష్టమైన మాట అండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, క్షామకాలమున, క్షామము కలిగిన వేళ, కరువుతో అల్లల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్న ఆ కాలములో ఆయన మనల్ని తృప్తిపరిచి మన ఎముకలను బలపరుస్తాడట. నిజమే, లోకంలో క్షామం ఉండవచ్చు, ప్రజలు కరువుతో తల్లడిల్లిపోవచ్చు, లోక ప్రజలు అనేక అనర్థాలతో అల్లల్లాడిపోతూ తల్లడిల్లిపోవచ్చు, మనతో ఉన్న దేవుడు ఎవరో తెలుసా? ఆ కరువు కాలములో, ఆ క్షామ కాలములో ఆయన మనల్ని తృప్తిపరిచి మన ఎముకలను బలపరిచి ఆరోగ్యకరమైన రెక్కల నడిలో మనల్ని దాచే శక్తి కలిగిన దేవుడని మనం ప్రభువును స్తుతించాలి. అంత మాత్రమే కాదండి, ఆ కింద వాక్యాలు చదివితే,
ఆ క్షామ కాలములో ఆయన మనం తృప్తిపరిచి మన ఎముకలను బలపరచడం మాత్రమే కాదట, నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడూ ఉబుగుచుండు, నీటి ఓటవలను ఉండువు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నీరు కట్టిన తోట ఎలాగైతే మరి సమృద్ధిగా ఉంటుందో, కలకలలాడుతూ ఉంటుందో, అలాగనే నీరు కట్టిన తోటవలను ఎప్పుడు ఉబుగుచుండు, నీటి ఓటవలే. నిజమే, మనకు ఆయన చేసే ఉపకారములు, ఆయన చేసే గొప్ప కార్యములు, ఆయన మనకు తోడై ఉండి నడిపించే పవిత్రమైన మార్గాలు తలంచినప్పుడు ఎప్పుడు ఉబుకుచుండు, నీటి ఓటవలే మనం బ్రతకగలుగుతాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజున కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. అదేంటంటే క్షామకాలము, యుద్ధకాలము, శోధింపబడే కాలం మనం లేఖనాల్లో చూస్తూ వచ్చాం. ఎన్ని కాలాలు మనకు ఎదురైనా, ఎలాంటి స్థితిగతులు మన ఎదుట నిలిచినా వాక్యం అంటుంది, సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. ఆ సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడు మీకు తోడై ఉండునుగాక, మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. ఆయన మీకు సర్వసమృద్ధి చేత దీవెన వర్షం కురిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, ఆశ్చర్యకరమైన మీ హస్తానికి ఇదిగో ఈ మాటలు వింటూ చూస్తున్న నీ బిడల ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పిస్తున్నాను. వారితోనూ మాతోనూ సదాకాలం మీరు నిలిచి మా వెన్ను తట్టి నడిపించమని, ఈ దినమంతయు మీ యొక్క చేతిని మాకు తోడుగా ఉంచి మాకు నడకను నేర్పించి మమ్మల్ని దీవించమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. మా అడ్రస్ హోసన్న మందిర్, చింతలకట్టు రోడ్డు, ఎనమల కుదురు, విజయవాడ.